హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్యామల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నాలుగు రకాల నోరూరించే రోటి పచ్చళ్ళు చేస్తున్నానండి ఫస్ట్ వన్ దోసకాయ పల్లి పచ్చడి చేస్తున్నానండి ఒక దోసకాయ తీసుకొని పైన ఉన్న తొక్కనంతా తీసేసుకోవాలి ఇలా తొక్క తీసేసుకున్న తర్వాత కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు పల్లీలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి పల్లీలు వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత చూద్దాము చూడండి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉడికిపోయాయి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్లో ఇలానే ఇంకొంచెంసేపు వేయించుకోవాలి వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి బాగా కడిగిన రోల్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని మెత్తని పౌడర్ లాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసుకొని పల్లీ పౌడర్లో కలిసేటట్లు బాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఫస్ట్ పచ్చిమిర్చిని వేసుకొని బాగా దంచుకోవాలి పచ్చిమిర్చి మెదిగిన తర్వాత వేయించి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అంతా ఒకసారి బాగా దంచుకోవాలి ఇప్పుడు సరిపడినంత కల్లుప్పు వేసుకొని దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో సగం దోసకాయ ముక్కలు వేసుకొని దంచుకోవాలి మిగిలిన దోసకాయ ముక్కల్ని పైన వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని అంతా ఒకసారి కలదంచుకోవాలి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలి ఇంకొంచెం సాల్ట్ పడుతుందండి ఇప్పుడు మిగిలిన దోసకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు పచ్చడి పోపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపుని బాగా వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి పోపు వేగిపోయిందండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దంచిపెట్టుకున్న దోసకాయ పచ్చడిని వేసుకోవాలి పోపులో దోసకాయ పచ్చడి అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సెకండ్ పచ్చడి కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నానండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఒక కట్ట కొత్తిమీర తీసుకోవాలి కాడలతో సహా కట్ చేసుకొని వాటర్తో రెండు మూడు సార్లు బాగా కడిగి ఫ్యాన్ కింద తడి లేకుండా ఆరబెట్టి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక బౌల్ వచ్చిందండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండింటిని దోరగా వేయించుకోవాలి నువ్వులు జీలకర్ర వేగిపోయాయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని చలార పెట్టుకోవాలి సేమ్ ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి ఇలా తుంపి వేపుకుంటే పచ్చిమిర్చి తొందరగా వేగిపోతాయండి పచ్చిమిర్చి వేగిపోయాయి ఇప్పుడు ప్లేట్లకి తీసేసుకోవాలి సేమ్ ప్యాన్లో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి మూత పెట్టకుండా వేయించుకోవాలండి మూత పెడితే వాటర్ ఊరుతుంది కొత్తిమీర వేగిపోయిందండి ఇప్పుడు ప్లేట్లకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి సేమ్ ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని టమాటాలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత చూద్దాము చూడండి టమాటాలంతా బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి టమాటాలు ఇలా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న నువ్వులు జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి సరిపడినంత కల్లుప్పు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి వేయించి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి వేయించి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి చూడండి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పచ్చడిని పోపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపుని బాగా వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి పచ్చాగా చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి పోపు వేగిపోయిందండి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చడి వేసుకోవాలి పోపులో అంతా పచ్చడి కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా సరిపోయిందండి సాల్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పైన ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి రెడీ అయిపోయిందండి కొత్తిమీర టమాటా పచ్చడి ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసేసుకోవాలి థర్డ్ వన్ వెజిటబుల్ పచ్చడి చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు ప్యాన్ తీసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి సరిపడినంత కల్లుప్పు వేసుకోవాలి వెజిటబుల్స్ ఉడకడానికి సరిపడినంత వాటర్ వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కూరగాయలని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీర్చుద్దాము చూడండి కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి బాగా కడిగిన రోల్ తీసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలి ఇలా నూరినట్లు దంచుకుంటే తొందరగా మెదిగిపోతాయండి ఇప్పుడు మిగిలిన కూరగాయ ముక్కలన్నీ వేసుకొని బాగా దంచుకోవాలి ఇలా నూరినట్లు దంచుకుంటే అన్నీ ఈవెన్గా కలుస్తాయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా సరిపోయిందండి సాల్ట్ రెడీ అయిపోయిందండి వెజిటబుల్ పచ్చడి ఇప్పుడు బౌల్లోకి తీసుకొని పచ్చడికి పోపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి పచ్చాపచ్చాగా చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి పోపు వేగిపోయిందండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వెజిటబుల్ పచ్చడి వేసుకోవాలి పోపులో పచ్చడి అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మి వెజిటబుల్ పచ్చడి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఫోర్త్ వన్ కడప స్టైల్లో చెనక్కాయలు పచ్చడి చేస్తున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు పచ్చివాసన రాకుండా బాగా వేయించుకోవాలి పల్లీలు వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీర్చుద్దాము చూడండి పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు బాగా ఉడికిపోయాయి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్లో కొంచెంసేపు ఇలానే వేయించుకోవాలి వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి బాగా కడిగిన రోల్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి పల్లీలు మెత్తని పౌడర్ లాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసుకొని పల్లీ పౌడర్లో కలిసేటట్లు బాగా దంచుకోవాలి ఇప్పుడు పచ్చడికి సరిపడినంత కల్లుప్పు వేసుకొని దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని బాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటాలను వేసుకొని బాగా దంచుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కానీ రాగి సంగట్లో కానీ ఈ పచ్చడి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా నూరినట్లు దంచుకుంటే అన్నీ ఈవెన్గా కలుస్తాయండి చింతపండు నానబెట్టుకున్న వాటర్ వేసుకొని బాగా దంచుకోవాలి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలి ఇంకొంచెం సాల్ట్ పడుతుందండి వేసుకొని బాగా దంచుకోవాలి రెడీ అయిపోయిందండి శనకాయలు పచ్చడి ఈ పచ్చడికి పోపు ఏమీ వేసుకోని అవసరం లేదండి ఇలానే చాలా టేస్టీగా ఉంటుంది నాలుగు పచ్చళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకదానికి మించి ఒకటి ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం